నరేంద్ర మోడీ గారికి వృశ్చిక రాశి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. వారు ఈ సంవత్సరం ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఏ అక్టోబర్లోనూ లేకపోతే ఏ అక్టోబర్ కూడా కాదు ఈ మేలోనే కనుక ఎన్నికలు డిక్లేర్ చేసి ఉంటే అగైన్ నరేంద్ర మోడీ వచ్చిండేవాడు. అంటే వచ్చిండేవారు అంటే నెక్స్ట్ అయిపోతారన్నారు. రాదు, కష్టం. ఎందుకని అలాగంటారు? శని అర్ధాష్టమ శని ఏమవుతుందంటే వృశ్చిక రాశికి వచ్చిన 15 నెలలు మంచి యోగాన్ని ఇస్తాడు. కానీ ఆయన అలా పెట్టుకోరు కదా, ఆయన మీరు పెట్టుకోరని మనం అనుకుంటున్నాం. మనకు అవన్నీ కాదు కావాల్సింది. నరేంద్ర మోడీ గారి యొక్క పేరును బట్టి 2014లో అద్భుత రాజయోగాలు ఇచ్చాడు. 13 ఏంది, ఆయనకి శని మహోన్నత యోగాలు ఇస్తూనే వస్తున్నాడు. ఆయనది యాక్చువల్గా వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం కూడా. ఆయనకి శని రాజయోగం ఇచ్చే క్వశ్చనే లేదు. కానీ శని రాజయోగం ఇస్తూనే వచ్చాడు, రాహువుల్ని డామినేట్ చేసి. ఓకే, ఎప్పుడు ఫెయిల్యూర్ లేకుండా తీసుకుంటూ వచ్చాడు. మీకు నరేంద్ర మోడీ గారి జాతకం అని నెట్లో తిరుగుతున్న దాన్ని బట్టి నేను స్టడీ చేస్తే ఆయనకి అంశ తర్వాత త్రింశాంశ ద్వాదశాంశాల్లో ఆరుఢంలో కూడా అద్భుత యోగాలు 1994లో స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, సో మీరు 1994 నుంచి కనుక మోడీ గారి గ్రాఫ్ చూసుకుంటూ వస్తే దామోదర్ దాస్ నరేంద్ర మోడీ ఈయన అసలు పేరు. అవును, కానీ ఎవరు ఆయన్ని దామోదర్ దాస్ నరేంద్ర మోడీ అని ఎవరు అన్నారు? నరేంద్ర మోడీ, 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 మోడీ. మోటా టీ టు పుబ్బా నక్షత్రం, మోడీ అంటే పొప్పా నక్షత్రం. కానీ నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ అనేది రికార్డెడ్గా ఉంది. సో నరేంద్ర మోడీ అన్నటువంటి ఈ పేరును బట్టి మనం ప్రిడిక్ట్ చేసుకొని చూసినా, దామోదర్ దాస్ నరేంద్ర మోడీ అనేది చూసినా, మోడీ అనేది చూసినా, 1994 దగ్గర నుంచి ఆయన ప్రభ సాగుతూ వచ్చింది. యాజ్ పర్ ఆస్ట్రాలజికల్ దీని ప్రకారం ఒక మనిషికి యోగం అనేది ఎగ్జాక్ట్గా 20 ఏళ్ల తర్వాత లేదా 30 ఏళ్ళు మ్యాక్సిమం 30 ఏళ్ల తర్వాత యోగం బ్రేక్ అవుతుంది. ఓకే, 94 నుంచి మీరు 30 ఇయర్స్ లెక్కేసుకోండి, ఎక్కడికి వచ్చిందో మీరే చెప్పండి. ఓకే, 94లో యోగం స్టార్ట్ అయింది. అవును, 30 ఇయర్స్ కరెక్ట్గా 24లో ఆగిపోతుంది. సో 24లో ఆగిపోతుందంటే మనమేమనుకుంటాం, 24 ఉగాది లెక్కేసుకుంటుంది. కానీ 24 అంటే సూర్యుడు మకర రాశిలోకి జనవరి 15 ప్రవేశించగానే మోడీ గారి ప్రభ ఆగిపోతుంది. అంటే 24 జనవరి లోపల ఎన్నికలు పెట్టుకుంటేనే నరేంద్ర మోడీ గారికి యోగం ఉంది. 23 అయిపోయి 24 జనవరి దాటిపోయి 24 జనవరి దాటితే నరేంద్ర మోడీ గారి గురించి నేను ఇదివరకు కూడా నరేంద్ర మోడీ గారి గురించి ఇటువంటి చెప్తూ ఒక ముఖ్యమైనటువంటి నాకు కావలసిన ఒక హై లెవెల్ ఆఫీసర్, ఒక గొప్ప పోర్ట్లో జాబ్ చేసేటువంటి నాకు కావలసిన ఒక వ్యక్తి కావాలంటే మనం ఇప్పుడు అతను లైవ్ కాల్లో కూడా తీసుకోవచ్చు, మాట్లాడదాం. డెఫినెట్, అంటే ఇది మిమ్మల్ని పరీక్షించడానికో లేకపోతే మిమ్మల్ని పెట్టడానికో కాదు, డెఫినెట్. మీకు ఎందుకు, మన నమ్మకాల గురించి మనం ఏదైతే మాట్లాడుకున్నామో. ఓకే, లైవ్ కాల్ చేద్దాం. లైవ్ కాల్ చేద్దాం. నువ్వు నరేంద్ర మోడీ గారి జాతకంలో నేను ఎందుకు అంత స్ట్రాంగ్గా అపీల్ చేస్తున్నాను అంటే ఐ న్యూస్లో డైరెక్ట్ ఛానల్ చెప్పేస్తున్నా, ఐ న్యూస్లో కానీ హ్యాష్ట్యాగ్ అనేటువంటి ఒక ఛానల్లో కూడా చెప్పినట్టున ఐ న్యూస్లో అయితే పక్కగా చెప్పాను. టీడీపీ గ్రహస్థితిలో బాగుపడలేదు, థంబ్నెయిల్ పెట్టారు. ఎప్పుడు చెప్పారు ఇది? జాన్ ఫస్ట్కి ముందు. ఓకే, చెప్తూ జాన్ ఫస్ట్ రోజు లైవ్ చెప్పాను, జాన్ ఫస్ట్కి ముందు రికార్డెడ్ ఏదో చెప్పాను. మొన్న జనవరి 2023 జాతకాలు చెప్పేటప్పుడు చెప్పారు. జాన్ 26 అంటే జనవరి 17 శాటర్న్ మారినప్పటికీ కూడా 26 తర్వాత దేశ రాజకీయాల్లో ఒక పెనుమార్పు జరిగే అవకాశాలకి పునాది పడుతుంది అని చెప్పారు. భారీ స్కామ్, స్కామ్ అని చెప్పారా? స్కామ్ కానీ లేదా ఒక రాజకీయ వ్యవస్థను అస్థిరపరిచేట్టుగా కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు భద్రత కలిగించే కానీ కొన్ని ఇబ్బందికరమైనవి, కొన్ని కొన్ని వింతవి, ఎప్పుడు వినని కూడా మనం వినడం కూడా జరుగుతాయని ఒక వివరణ ఇచ్చాను. ఆ వివరణ ఇవ్వడానికి పూర్వం నేను ఐ థింక్ ఒక 6 మంత్స్ బిఫోరే కుజస్తంభన పడే ముందు నాకు చాలా సన్నిహితుడై ఒక పోర్ట్లో జాబ్ చేసేటువంటి ఒక వ్యక్తితో వారితో మాట్లాడుతున్న సందర్భంలో వారి జాబ్ గురించి అడిగినప్పుడు మీకు ఉన్నతమ యోగం ఉందని చెప్పాను. నేను ఆల్రెడీ ఆయనకి చెప్పిందల్లా ఆయనకి లైఫ్లో బ్రహ్మాండంగా జరిగాయి,
సో ఆ టైంలో నేను గౌతమ అధాని కుంభకోణం బయటపడుతుందని చెప్పాను. సరే, అయితే ఇక్కడ మీకు ఇబ్బంది కలగదు అంటే నేను ఒక ప్రశ్న, మీరు ఎవరైతే వ్యక్తికి చెప్పారో ఆ వ్యక్తితో ఫోన్ కాల్లో మాట్లాడదామా? వైనాట్? అంటే ఇక్కడ ఏదో మిమ్మల్ని అగౌరవపరచడానికి అలా అని కాదు, ఒక్కసారి మాకు తెలుసుకుందాము అని. తెలుసుకోండి, మరి వీలవుతుందా? ఒకసారి అడుగుదాం, ట్రై చేద్దాం ఒకసారి. అదానీ గ్రూప్ గురించి అని చెప్పేసి మీరు 6 నెలల క్రితమే మీ సన్నిహితుడితో చెప్పారనమాట. అదానీకి సంబంధించి గౌతమ్ అదానీ, గౌతమ్ అదానీ, గౌతమ్ అదానీ అన్నప్పుడు ఎందుకు చెప్పారనేది కూడా మీకు ఒక చిన్న రీజన్ ఇస్తాను. శని కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు, ప్రవేశించి మేషరాశిని చూస్తాడు. మేషరాశి చూసేది ఆయనకి శనికి నీచ. ఇప్పుడు మనం ఒక ఇంట్లోకి వస్తున్నామండి, మనకి తెలియని ఇల్లు, మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయని మనం గ్రహశాంతి పూజలు పునస్కారాలు చేసుకుంటాం. శని నీచాన్ని చూడబోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని వ్యవస్థలు, వ్యక్తులు, ఆ కంట్రీస్ ఏదైనా కానీ అక్కడ క్లియరింగ్ మొదలు పెడతాడు. ఓకే, సో శని క్లియరింగ్ మొదలు పెట్టేస్తుంటి స్థానం నరేంద్ర మోడీ గారికి రుణరోగ శత్రుమిత్ర స్థానాధిపతి. అచ్చా, సో ఆయనకి మిత్రుడు అనుకోండి, రుణం అనుకోండి, ఏమైనా అనుకోండి, అదానీ గారు ఆయనకి మిత్రుడో ఉన్నా కాదు నాకు తెలియదు, నేను డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి అర్ధాష్టమ శని పట్టింది. అర్ధాష్టమం అంటే ఆ నాలుగో ఇల్లు ఏమంటామంటే మేము భూ, గృహ, వాహన, ముద్ర, రాజ్యాధికార స్థానం. అది ముద్రాధికారం అంటే ప్రధానమంత్రి అయినటువంటి ముద్ర. ఆ స్థానం నుంచి ఆయనకు రుణరోగ శత్రుస్థానాన్ని చూశాడు. ఈ రెండు రాసుల్లో గౌతమ్ అదానీ ఉన్నాడని నేను ఎప్పుడో నాలుగు ఒక 1 ఇయర్ బ్యాక్ అంటే ఉగాది అప్పుడే డిక్లేర్ చేసుకుని నాకు సన్నిహితుడితో నేను చెప్పాను మాటల సందర్భంలో. చెప్పాను అంటే మాట్లాడదాం. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకుంటాం. స్పీకర్లో పెట్టండి, మైక్ స్పీకర్ ఆన్ చేస్తా వస్తుంది. మైక్ దగ్గర. నమస్కారం ప్రసాద్. నమస్తే అండి సార్, నేను హలో స్వామీజీ అనమాట. నమస్తే స్వామి. సార్ మీకు ఫ్రీగా ఉన్నారా? మాట్లాడచ్చా కొంచెం? హలో, మాట్లాడచ్చా సార్ మీతో? సార్ ప్రసాద్ గారు సార్ మాట్లాడచ్చా? ఫ్రీగా ఉన్నారా ప్రసాద్ గారు? హలో సార్, సార్ నా మాట వినపడుతుందా? హలో హలో, ఒక్క నిమిషం మళ్ళీ ట్రై చేయండి. సార్ నమస్కారం, మాట్లాడచ్చునా? ఏం లేదు సార్, ఒక చిన్న నేను ఒక చిన్నపాటి లైవ్ డిబేట్ సార్ ఇది. సో లైవ్లో వారు యాంకర్ గారు నన్ను అడుగుతున్నారు మీతో. ఇప్పుడు మీతో నేను గతంలో చెప్పినటువంటి ఒక ఇష్యూ గురించి ఇప్పుడు నేను మీతో అడుగుతాను. నేను మీకు ఏం చెప్పాననేది మీరు దయచేసి వాళ్ళు వింటారు ఒకట ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతాను, దయచేసి తీసుకో ఒకసారి. పర్లేదా? మీరేమన్నా డిస్టర్బెన్స్కి ఫీల్ అవుతానంటే, మీ యొక్క ప్రైవసీకి ఇబ్బందికరం అంటే నేను ఆపేస్తాను. ఏం లేదు, అర్ధాష్టమ శని ప్రారంభం అయినప్పుడు అంటే వృశ్చిక రాశిలోకి, వృశ్చిక రాశికి అంటే నరేంద్ర మోడీ గారు జాతక రీత్యా పక్కన పెట్టి నా మనసులో పెట్టుకొని నేనేం చెప్పానంటే, మీ రాశికి వ్యయస్థానంలో కుజుడు శని ప్రవేశించినప్పుడు గౌతమ్ అదానీ గురించి మీతో ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను సార్? అదే చెప్పారంటే సార్, అది గౌతమ్ అదానీ ఇప్పుడు ఎంత విధిగా చేస్తున్నాడో రేపు వచ్చే రోజుల్లో గవర్నమెంట్ డిఫరెంట్ గా దాని గురించి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయవలసి వస్తుంది. అది నేషనల్ ఈవెంట్ అవుతుంది, అది ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అని చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎన్ని రోజుల క్రితం చెప్పారండి ప్రసాద్ గారు? ఎన్ని నెలల కింద చెప్పానో అని అడుగుతున్నారండి. దాదాపు 8 మంత్స్ అవుతుందండి. 8 మంత్స్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రసాద్ గారు. నమస్కారం, నమస్కారం, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను గౌతమ్ అదానీది ముందు చెప్పాను అనుకోండి, దానివల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు. చెప్పకుండా ఎందుకు ఉన్నాను, వారికే ఎందుకు చెప్పాను అంటే, ఆ రోజు నిజంగా చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది అంటే, అది నిజమాకి అబద్ధం అనేది పక్కన పెడితే నా మీద ఒక డిఫర్మెంటేషన్ సూట్ వేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆస్ట్రాలజీనే కాదు, ఎవరైనా సరే ఒక గవర్నమెంట్కి అగైనెస్ట్గా మాట్లాడినా,
ఒక పరువు కలిగిన సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడినా డెఫర్మెంటేషన్ సూట్ వేస్తారు, నష్టపరిహారం. డెఫినెట్. ఇంకా అదాని లాంటి వాడు నా మీద వేస్తే బక్క చిక్కిన బ్రాహ్మణుని నేనే, అంటే ఇవన్నీ పెట్టే ఏదో ధనం ఉందని కాదు కదా, అదాని దృష్టిలో బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలంటే కోర్టు కేసిన నెగ్గేటట్టు ఉండాలి. అవును. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కొన్ని తెలిసినప్పుడు కాలానికి వదిలేస్తాం. నరేంద్ర మోడీ గారి జీవితంలో 30 సంవత్సరాల ప్రభకి ఒక మసక ఇక్కడ పడుతుంది. తమాష ఏంటంటే 94లో వారి ప్రభ స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్గా 8 సంవత్సరాలకి వారికి ఒక మచ్చ పడింది. మీకు తెలుసు 2000 సంవత్సరాలు గోద్రా అల్లర్లు 2001లో, తర్వాత దానివల్ల ఆయన అప్రతిష్ట మూటగట్టుకున్నా, కానీ ప్రజల్లో ఆయన హీరో అయినారు. కానీ అప్పుడు ఏంటి అంటే ఆయన ఒక రిలీజియన్ కావచ్చు, లేదు ఒక తను నమ్మిన ధర్మం కావచ్చు, ఏదో ఒక దాని మీద నిలబడ్డాడు, జనాలు నచ్చారు. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఇన్ దిస్ ఇండియా ఓన్లీ హిందూస్ ఉన్నారు. అంటే ఆ రోజు నరేంద్ర మోడీ కొట్లాడింది ముస్లిమ్స్కి అగైనిస్ట్గా కొట్లాడు గోత్ర, అంటే ఆ సంఘటనలో నిజంగా మోడీ గారు చెప్పింది ఆ రోజు జరిగింది అంటున్నది ఆయన, జరిగిందో జరగలేదు అవుట్ ఆఫ్ క్వశ్చన్ పక్కన పెడితే ఆ అల్లర్లు దేనికి జరిగాయి, ముస్లిం హిందూ రిలీజియన్లో జరిగాయి. సో అప్పుడు ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ది హిందూస్ సపోర్ట్ చేయబట్టే తర్వాత భారతీయ జనతా పార్టీకి కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ప్రారంభమవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఇక్కడికి వచ్చేటట్టుకి ఇది వ్యక్తిగత ప్రతిష్ట. ఓకే. ఒక వ్యక్తి ఒక సమాజం కోసమో ఒక ధర్మం కోసం కొట్లాడితే ఆ వ్యక్తికి సపోర్ట్ లభించేది వేరు, ఆ వ్యక్తి స్వార్థపరుడైనప్పుడు లేదా అతనికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి చిన్న మాట వచ్చినప్పుడు ఆ అప్రతిష్ట మాట్లాడుకోవడం వేరు. మన్మోహన్ సింగ్ గారిని మనం చూసాం, ఆయన రబ్బర్ స్టాంప్ ప్రధాని అన్నట్టుగా ముద్రపడ్డప్పటికీ కూడా ఆయన్ని సచ్చీరుడుగానే చూశారు, కానీ ఆఖరికి వచ్చేటికి బొగ్గు మనిషి అంతా ఆయన మీద పడింది. ఎందుకంటే చూస్తూ ఉండడం వల్ల కూడా ఆనాటి పివి నరసింహారావు గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఎవరైనా సరే కాలానికి అతీతుడు, గ్రహానికి అతీతుడు ఎవ్వరూ కారు. అందులో నరేంద్ర మోడీ కూడా అతీతుడు కాదు. సో డెఫినెట్గా ఇప్పుడు ఇందులో నిజంగా నరేంద్ర మోడీ సచ్చీలత్వమే ఉంటే, నిజంగా ఆయనకి ఏమి లేదు, గౌతమ్ అదానీ కూడా అటువంటివి ఏమి జరగలేదు, అన్నీ ట్రూ, అన్నీ హ్యాపెండ్ గుడ్ అనుకుంటే డెఫినెట్గా మనకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి. కానీ జరుగుతున్న గ్రహస్థితి నేను ఊహించి కాదు గ్రహస్థితిని అనలైజ్ చేసుకొని ఇలా జరగవచ్చు అని ఊహించుకోవడం, ఇలా ప్రభావం పెడతాడు అనుకున్న దాంట్లో యాక్యురేట్గా జరిగిన దాంట్లో తేడా జరగలేదు. నేను చెప్పాను మీకు టైము, ఆయన అడిగారు మీరు ఎన్ని ఎంతకాలం అని, మీరు తెలివిగా ఇంటర్గా అంటే ఈ మధ్య చెప్పారా జరిగిన తర్వాత మీరు తెలివిగా అనుమానించడం, యాజ్ ఎ జర్నలిస్ట్ యాంకర్గా మీకు ఉండాల్సిన నిజంగా అది నేను హర్షదాయకం ఒప్పుకుంటాను. సో మీరు తెలివిగా ఏమన్నా అంటే నేను ఇప్పుడు ఏమన్నా ఆయనకి ఈ మధ్య చెప్పానేమో అనుకుని మీరు కన్క్లూడ్ చేసుకోవడంలో నేను ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్, ఎందుకంటే నేను అలాంటి విషయాల్లో నేను చాలా సంతోషపడతా. ఇప్పుడు ఆయన మీరే చెప్పారు సుమారు ఒక 8 నెలలు అయిందని, నేను చెప్పలేదు 8 నెలల క్రితం అంటే ఉగాది అయిపోయిన తర్వాత ఒక ఆయన గురించి చెప్తూ, సో ఆయన కూడా పోర్టల్లో జాబ్ చేస్తున్నందు వల్ల స్పష్టంగా చెప్పాను. రైట్ గురుగారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కేసీఆర్ కూడా రానున్న కాలము చాలా బ్యాడ్ టైమే. కేసీఆర్ గారు ఎగ్జాక్ట్ అంటే గ్రహస్థితిలో, ఎందుకమ్మా 40 సీట్లు వచ్చినా కేసీఆర్ఏ సీఎం గారని డిక్లేర్ చేసి చెప్పాను నేను, మీరు ఆ వీడియో చూసి ఉంటారు కూడా. అవును చూసాను. 40 సీట్లు వచ్చినా కేసీఆర్ సీఎం ఎట్ అవుతారని నన్ను కొంతమంది ఫోన్ చేసి అడిగితే నేను ఒకటి చెప్పాను, అక్కడ 40 వస్తే కాంగ్రెస్కి 30 వస్తాయి 70, మిగతా వాళ్ళు ఎవరెవరో కొంచెం పంచుకుంటారు, ఎంఐఎంఐ వాళ్ళు సపోర్ట్ ఈయనకి వస్తుంది, కాంగ్రెస్ గత్యంతరం లేకపోయినా మళ్ళీ కేసీఆర్ దగ్గరికే పోవాల్సి వస్తుంది. అంటే ఏ తర్వాత 40 సీట్లు వచ్చినా కేసీఆర్ఏ డిక్లేర్ అయితే అన్నాడు, కానీ యోగం అతనికే ఉంది. సో అలా చెప్పారు. ఓకే రైట్, బాగానే ఉంది. నరేంద్ర మోడీ గారు మరి 2024లో వస్తారో రారో అది తర్వాత చూద్దాము.